తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సంతోష్ కుమార్ మేడం. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. విజేత గారు ఉన్నారు. మా వైఫ్ ఒక 2 ఇయర్స్ నుంచి మా చోటు కాపురానికి వస్తుంది మేడం. తీసుకొచ్చేసారు మీరు మీ వైఫ్ రావటానికి ఏం చేశారు? అయితే కోట్ల 2 ఇయర్స్ కింద పెట్టాను కాపురానికి రమ్మని చెప్పిన. అయితే ఆమె ఎలాంటి రెస్పాన్స్ కోర్టు పెట్టింది. మళ్ళీ ఇంకా మిగతా కేసులు అవి రెండు అవి కూడా ఎంపీ చేసి పెట్టింది. కాదండి, ఇప్పుడు కోర్టులో లోక్ అదాలత్లు ఉన్నాయి కదా, ఆ లోక్ అదాలత్లు మీకు మీ ఇద్దరి మధ్య టాక్స్ ఏమైనా పెట్టారండి? లోక్ అదాలత్ లో 2 పనులు మేడం. కాంప్రమైజ్ చెప్పలేరు, ఆగ్రహం చెప్పలేరు, డైవర్స్ చెప్పలేరు. మొత్తం చాలా ఇబ్బంది వచ్చింది మేడం. ఇప్పుడు పిల్లల్ని వండుకొని డైవర్స్ కూడా వేశారా కోర్టు? డైవర్స్ కూడా వేయలేదు మేడం. అది వేయండి మేడం. ఇప్పుడు మీకు డైవర్స్ కావాలి అనుకుంటే, అంటే పిల్లలకు సంబంధించి మీరు ఆవిడ పట్టించుకోవట్లేదా పిల్లల గురించి కూడా? అంటే మీ దగ్గర పిల్లల గురించి బాధ్యత మేడం, భర్త సంసారం అనే ఆలోచన. వీడికి సరే, మీరు కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ గురించి, అంటే మీ పిల్లలు మీ దగ్గరే ఉన్నారు, బట్ ఫైనల్ గా కూడా డివోర్స్ అడుగుతూ, అంటే మీ భార్య నుంచి విడాకులు అడుగుతూ, ఎందుకంటే ఇలా పట్టించుకోకుండా ఉండటం కూడా ఒక క్రూరత్వం కింద వస్తుంది. అంటే లేడీస్ ఏంటంటే, ఒక కొన్ని ఇయర్స్ దాటిపోయిన తర్వాత కలిసి ఉండట్లేదు కాబట్టి డిసెషన్ కూడా వస్తుంది. అలాగే అసలు పిల్లలు కూడా పట్టించుకోకుండా, అసలు మీ సంసారం గురించి ఒక ధ్యాస లేకుండా ఉండటం కూడా మానసికంగా హింసించడం కింద వస్తుంది. అంటే క్రూరత్వం కింద, క్రూయల్టీ అంటాం ఇంగ్లీష్ లో. ఆ గ్రౌండ్ కింద మీరు కస్టడీ ఆఫ్ చైల్డ్, క్రూయల్టీ గ్రౌండ్ కింద విడాకులు అడుగుతూ మీరు ఫ్యామిలీ కోర్టులో కేసు వేయండి. దానికి ఆవిడ ఏం ఆన్సర్ చెప్తారో చూడండి. అప్పటికే రాకపోతే మీరు కూడా డివోర్స్ కావాలంటున్నారు కాబట్టి మీకు విడాకులు వస్తాయి. అలాగే పిల్లల కస్టడీ గురించి కూడా మీరు అందులో వేయాల్సి ఉంటుంది ఫైనల్. ఓకే, సో అంటే ఇప్పుడు మదర్ దగ్గర నుంచి తెచ్చేసుకున్నాడు, ఇతనికే ఉంటాయి అంటారా రైట్స్? యాక్చువల్ గా 5 ఇయర్స్ తర్వాత ఫాదర్ కే ఉంటాయి. ఓకే, బట్ ఫైనల్ గా కూడా అది కూడా క్లారిటీ కోసం, ఎందుకంటే లేడీస్ చాలా సార్లు విజిటింగ్ రైట్స్ అను కస్టడీ ఆఫ్ చైల్డ్ గురించి వేస్తూ ఉంటారు. అసలు ఆవిడ ఒపీనియన్ ఏంటనేది కూడా ఇతనికి తెలియాలి కదా. అంటే ఇతను ఆవిడ రకరకాల క్రిమినల్ కేసులు వేస్తున్నారు, దీనికి సంబంధించి రెజిస్ట్రేషన్ కాన్జుగేట్స్ వేశారు, దానికి ఆవిడ ఆన్సర్ ఇవ్వలేదు. ఇలా వేసినప్పుడు ఆవిడ ఏం ఆన్సర్ ఇస్తారనేది మీరు కొన్ని కనీసం తెలుస్తుంది ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉన్నది అనేది. ఓకే ఓకే, సో ఇవన్నీ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ సంబంధించి వాళ్ళకి ఒక అవగాహన లేనప్పుడు, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని వదిలేసి పూర్తిగా, ఆవిడ కూడా ఒక లక్ష్యం లేదు లైఫ్ మీద. అంటే హస్బెండ్ రెజిస్ట్రేషన్ కాన్జుగల్ రైట్స్ వేసారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు, దానికి సంగతి ఆవిడేం చూడలేదు ఈ కేసులో. ఒక స్పెషల్ కేసు అనుకోవాలి. ఓకే, ఆవిడ 498A తర్వాత హెరాస్మెంట్ కేసులు ఇవన్నీ ఆవిడ వేశారు, దీనికి సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వలేదని ఇతను చెప్తున్నారు. అంటే పెద్దవాళ్ళకు కూడా, అంటే పేరెంట్స్ గా మారిన కపుల్ ఇక్కడ, ఒక పేరెంట్ గా మారిన తర్వాత, ఒక మదర్ గా మారిన తర్వాత ఆవిడకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఆవిడకి అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉన్నట్టు నాకు ఇక్కడ ఈయన కేసేస్తే ఈయనకి మైండ్ సెట్ ఎలా ఉండాలనేది చెప్పాల్సి వస్తుంది కదా కౌంటర్ రూపంలో. అట్లీస్ట్ అప్పుడు చెప్పాల్సి వస్తుంది, బ్రహ్మని వేసిన కేసులో సైలెంట్ గా ఉన్నా కూడా. ఓకే ఓకే, కస్టడీ ఆఫ్ చైల్డ్ వేశారనుకో, ఎందుకు వేయమన్నారంటే ఆవిడ ఏమంటారో చూద్దాం. ఓకే ఓకే, సో అయితే ఇందాక మనం మాట్లాడుతున్నాం కదండి యాప్స్ గురించి, అంటే మీన్స్ లైక్ మొబైల్ లో వస్తున్నాయి ఇప్పుడు, పేరెంట్స్ కంటే కూడా పిల్లలకి చాలా ఎక్కువ తెలుస్తుంది. జస్ట్ వాళ్ళు